అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన వారందరికీ, మీడియా వారికి, పెద్దలకి, చిన్నలకి అందరికీ కూడా నమస్కారం, పేరు పేరున నమస్కారం. ముందు నాకు అసలు ఈ టీం ఎవరు ఓపెన్గా ఎవరో తెలియదండి. నాకు ఒక తమ్మ రెడ్డి భరద్వాజి గారు ఒక్కరే తెలుసు. అది ఎలా అంటే, మేము అప్పట్లో ఒకటి ఉండేవాడు, నీ దీని అది ఒకే కదా అని డిఫరెంట్ కాన్సెప్ట్ ఫిల్మ్స్ చేసినప్పుడు ఎలా ప్రమోట్ చేయాలో తెలియదు. సో ఆయన అంతటా ఆయనే వచ్చి మంచి సినిమా ఇది అని చెప్పి మేము పిలవకుండా వచ్చి మా సినిమాకి అప్పుడు ప్రమోషన్ చాలా హెల్ప్ చేశారు సార్, అది ఎప్పటికీ మర్చిపోలేను. ఈ సినిమా పలాస అంటే నార్మల్గా ఏదన్నా ఈవెంట్లకి అది వెళ్ళాలంటే మనకు పెద్ద మాట్లాడటం అది ఏమి రాదు. కాకపోతే ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్ ఫిల్మ్ అనేసరికి ఇది నా సినిమా అనే ఫీలింగ్ వస్తుంది ఎందుకో తెలియకుండా. అలాగే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సినిమా ఖచ్చితంగా మంచి విజయం సాధిస్తుంది. పేరు ఇవన్నీ ఖచ్చితంగా డైరెక్టర్ గారిని ఆయన చూస్తుంటేనే నాకు ఎందుకో చాలా పెద్ద మార్క్ ఇవ్వబోతున్నారు మీరు తెలుగు ఇండస్ట్రీలో, డౌట్ లేదు. దాంతోపాటు బాగా డబ్బులు కూడా రావాలని నిర్మాతలకి కోరుకుంటున్నాను. ఈ టీంలో ఈ ఫిల్మ్లో వర్క్ చేసిన వాళ్ళు అందరికీ కూడా పేరు పేరున రఘు గారు, ఆయన చాలాసార్లు నేను చూశాను, చాలా తక్కువ మాట్లాడాను, ఎక్కువ మాట్లాడలేదు. ఆ పాట, ఆ పలాస అని వచ్చే పాట అసలు అదిరిపోయింది అన్నమాట, మామూలుగా లేదు. నేను వైజాగ్లో చదువుకున్నానండి, పలాస బ్యాచ్ చాలామంది ఫ్రెండ్స్ ఉండేవారు నాకు. చాలా బాగుంది, చాలా మనస్ఫూర్తిగా నచ్చింది మనసుకి. అందరూ కూడా 6th వచ్చి మన కొత్త డైరెక్టర్ గారు తీసిన సినిమా పలాస, ఇది చాలా రోజులు ఒక తెలియని ముద్ర వేయాలని చెప్పి ప్రేక్షకుల్లో మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే రక్షిత్ హీరోయిన్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.